రాహుల్ రవీంద్రన్ గారు అండ్ చిన్మయి శ్రీపాద గారు మంచి తినడానికి మాయిశ్చరైజర్ పెడితే రాహుల్ రవీంద్రన్ అంటాం మేము మాది సత్యానికి శానిటైజర్ పెడితే చిన్మయి. ఓ స్ట్రైట్ అవే క్వశ్చన్స్ ఆ నన్ను మాట్లాడనీరా ఇప్పుడు ఇప్పుడు ప్లీజ్ కొంచెం టీవీ హోస్ట్ అనే చూడండి రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడండి. అబ్బో డబ్బింగ్ చేస్తుంటే ఈ అబ్బాయి ఎవరు క్యూట్ ఉన్నాడు కదా అని తనకు అనిపించిందంట. తర్వాత చెప్పింది పెళ్లి తర్వాత. అయ్యో ఇదేటో వాగుతున్నాడు. పెళ్ళి వద్దు అనుకున్నా? నేను తనని కలిసే ముందు పెళ్ళి వద్దు అనుకున్నా. కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒకటి చెప్పా. కళ్ళల్లో కళ్ళు పెట్టి ఏం చెప్పలేదు. అంత ఇంట్రెస్ట్ లేదంటే నేను మాత్రం ఎందుకు అంత దిగజారిపోవాలని చెప్పి మిస్ అయిపోయా. అరగంట తర్వాత కొడతా ఉంది ఏదో. మనం ఎన్ని రోజులు దిగజారిపోయాం కదరా. అంటే ఫుల్ రాహుల్ ని కలవాలి, రాహుల్ ని మీట్ అవ్వాలి. వీడు నా కోసం అక్కడ మార్కెటింగ్ చేస్తున్నాడు. మార్కెటింగ్ లో సందీప్ కిషన్ వేరే లెవెల్ యాక్చువల్ గా. పెళ్లికి ముందు మోస్ట్ అన్ఫర్గెటబుల్ మూమెంట్. చాలా పర్సనల్ మూమెంట్. మేము ఇప్పుడు పర్సనల్ క్వశ్చన్స్ అడగం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. బట్ మీరు చెప్తే వింటాం. ఎలా అయిపోయింది అసలు ఎర్రగా? Tell any secret about your partner. You know all my secrets. Rahul ko secret Instagram account undi. Eh? Ha? Really? Rahul Europe ki chala solo trips velthuntadu enduko teliyadu. ఒక పోయం చెప్పరా అంటే ఇప్పటికి ఇప్పుడు నా మీద చెప్పు. మీ మీద కష్టం కానీ వైఫ్ మీద చెప్తా. అంటే నా ఫేస్ కనీసం ఒక పోయం కూడా అర్హత లేదా? లిల్లీ, హౌ ఆర్ యు లిల్లీ? ఐ యామ్ మిస్సింగ్ యు లిల్లీ. వేర్ ఆర్ యు? ఇది ఆడిషన్ కాదు. ఎవరు నన్ను ఏమన్నా సరే, మనసులో బాధ ఉన్నా సరే, బరువు మోస్తున్నా సరే, ఏమి కాదు నువ్వు పాడమ్మా అన్నారు. దీనికి అనస్థీషియా ఇచ్చారు. సో ఏం జరుగుతుందో తెలియదు. తను ఫుల్ బ్లో ఇక్కడ నుంచి పాడుతుంది. నాకు ఆల్మోస్ట్ నేను కళ్ళు తిరిగి పడిపోయాను. దృప్తాన్ని తీసుకొచ్చి చిన్ను పక్కన పెట్టగానే చిన్ను నవ్వింది దృప్త. ఇలా నా చేతిలో పెట్టగానే అవుట్ బ్రో, అవుట్ అసలు.